హాయ్ హాయ్ మా అమ్మ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి షీఈస్ వరలక్ష్మి షీఈస్ ఎ హోమ్ మేకర్ మా ఇద్దరు గాడిదల్ని కని పెంచింది ఈమెనే ఓకే జోక్స్ అపార్ట్ మమ్మీ ఇవాళ వెజ్ బిర్యానీ చేస్తుంది ఐల్ జస్ట్ షో యూ మమ్మీ స్టైల్ ఆఫ్ వెజ్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ రెడీ అమ్మా రెడీ ఓకే सो फस्ट वाली इंग्रीडियंट्स फस्ट इंग्रीडियंट्स इकडनी स्टार्ट ओके साजीरा चक्का चक्का स्टार पू स्टार फ्लावर यालक्की लवंगा जापत्री ओके सो मम्मी ऑलरेडी वेजिटेबल्स तरिगी पेट्टुकुंदी नीळ्ळल्लो इवी कालीफ्लावर बीन्स क्यारेट आलू अंतेनम्मा अंते అండ్ ఇది డ్రైడ్ రోస్ ఫ్లవర్స్ లాస్ట్ చెట్టు నుంచి ఉన్న రోస్ ఫ్లవర్స్ తీసి అమ్మ డ్రై చేసి పెట్టుకుంది ఇవి బాస్మతి రైస్ కదమ్మా ఓకే ఇవి బాస్మతి రైస్ బిర్యానీ ఆకు ఉల్లిగడ్డలు టమాటా అది మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారు అన్న దాని బట్టి మీరు కట్ చేసుకొని పెట్టుకోండి దీంట్లో మా ఫాదర్ ఎల్లిపాయ తినకూడదు అని చెప్పేసి ఓకే మా డాడీ ఎల్లిపాయ తినడండి ఆయన మెడిటేషన్ చేస్తారు సో ఆయన ఎల్లిపాయ తినరు కాబట్టి వితౌట్ గార్లిక్ బట్ తినే వాళ్ళు గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే దీంట్లో గార్లిక్ వేయట్లేదు దీంట్లో అల్లము పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఓకే కరివేపాకు ఓకే కరివేపాకు अंते अंडी सो कोत्तिमीर मिरपकाई कोत्तिमीर पच्चिमिर्ची करिवेपाक उल्लिगड्डलु अंड अल्लमु इवन्नी कलिपि ग्रैंड चेसुकोवाली पुदीना बेसिक ग्रैंड अंटे दानिकि पेस्ट चेसुकोवाली सो मम्मी अदि पेस्ट चेस्तुंदि मेत्तगा चेसुकोवालम्मा लेदु క్రష్ ఉట్టి జస్ట్ క్రష్ మాత్రమే అండి సో మరి మెత్తగా పేస్ట్ లాగా కాదు జస్ట్ క్రష్ చేసుకోవాలి మీరు చూస్తే జస్ట్ క్రష్ చేసుకోవాలి డన్ సో మమ్మీ మీకు ఇందాకనే చెప్పమనింది మమ్మీ దీంట్లో ఏం ఆయిల్ వాడుతుంది అని చెప్పేసి అమ్మ ఆయిల్ చూయించు మేము మమ్మీ వాళ్ళు మాత్రం ప్యాకెట్ నూనెలు కొండం మానేశారు ఎందుకంటే అవి ప్యూరిటీ ఉండట్లేదు అని చెప్పేసి ఇది వుడ్ ప్రెస్డ్ సాఫ్ ఫ్లవర్ ఆయిల్ కుసుమ నూనె అంటారంట సో ఇది 1 లీటర్ బాటిల్ మీకు ఆల్మోస్ట్ 430 రూపాయస్ పడుతుందండి కానీ మనకు నార్మల్ బయట ఇదే నూనె నాకు తెలిసి ఒక 100 150 లేదు అంటే అబ్బబ్బా అంటే ఒక 250 ఇది డబుల్ ది ప్రైస్ ఆల్మోస్ట్ 430 రూపాయస్ सो कोल्ड प्रेस्ड ऑयल्स आर ऑलवेज कॉस्टली अंडी कुकर पेट्टेसिंदी इप्पुडु एंत नूने पोस्तुंदी अनि चेप्पेसी वी विल सी सो आमे मेजरमेंट्स आमकुन्नायि ओक कप्पु अंटे इदि ओक ओक चिन्न कप्पु ओके ओक चिन्न कप्पु एंदुकंटे ऑलमोस्ट 6 मेंबर्स कु उंटुंदी इदि 3 ग्लासेस बासमती राइस ओके 3 1/2 ओके సో కుసుమ నూనె వేయాలి ఒక రెండు కప్పులు కుసుమ నూనె చిన్నది మీరు లేదు నేను ఫుల్ ఘీ తోనే చేసుకుంటాను అంటే మీరు ఫుల్ నెయ్యి తో కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం సో మమ్మీ అయితే దీంట్లో కుసుమ నూనె వేసింది ఒక రెండు కప్పులు ఆ రెండు కప్పులు లేదు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి 4 టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోనే ఇంట్లో చేసిన నెయ్యి వేస్తుంది అది ఎంత ఒక స్పూన్ అమ్మ ఇది मेजरमेंट कप हाफ कप सो मन आई मसाला दी वे बिर्यानी आक సో బేసిక్ గా ఉల్లిపాయలు మనం వేసాక తొందరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అంట సో షీ ఇస్ జస్ట్ యాడింగ్ సమ్ సాల్ట్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అంట
సో ఉల్లిగడ్డలు దోరగా వేగినాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నది దాంట్లోకి వేసేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంతే కదా ఇలా సో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక 1 మినిట్ వన్ 2 మినిట్స్ 2 3 మినిట్స్ వరకు ఒక 2 మినిట్స్ అట్లా వేయించేసుకోవాలి లెట్స్ వెయిట్ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకే ఓకే తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి ఓకే వేసిన తర్వాత టమోటా మగ్గడానికి పసుపు వేస్తే మంచిగా మగ్గుతుంది సో బేసిక్ గా ఉల్లిగడ్డలు ఉడకాలంటే ఉప్పు వేయాలి తొందరగా టమోటాలు తొందరగా మగ్గాలంటే పసుపు వేయాలి అంతేనా సో ఇది మంచి కలరింగ్ వస్తుంది రైస్ మంచిగా టమోటా కూడా కుక్ అవుతుంది ఓకే మళ్ళీ ఇది కుక్ అయ్యేంత వరకు కాస్త మూత పెట్టుకోవాలి ఓకే ఇది టమోటాలు ముక్కలు మగ్గినాయి ఓకే టమోటాలు మగ్గిపోయినాయంట వెజిటబుల్స్ వేసుకోవాలి ఓకే కియారా అంటుంది వాసన వస్తుంటే అమ్మమ్మ ఏం చేస్తున్నావు నువ్వు చికెన్ అని అడుగుతుంది పాపము మసాలా వాసన రాగానే పిల్లలకి చికెన్ మా ఇంట్లో బేసిక్ గా ఇప్పుడు నాన్ వెజ్ ఉండకూడదు మా నాన్నమ్మ చనిపోయింది సో దినాలు అయిపోయేంత వరకు చేయకూడదు కాబట్టి వీఆర్ డూయింగ్ వెజ్ సో గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్ మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ ఓకే వెజిటబుల్స్ కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మగ్గుతాయి మగ్గనివ్వాలంట సిమ్లో పెట్టుకొని సో ఫుల్ వెజిటబుల్స్ మగ్గాయండి ఇప్పుడు ఈ మగ్గిన వెజిటబుల్స్ కి బియ్యం యాడ్ చేసి వేయించుకోవాలి ఓకే సో బాస్మతి రైస్ నార్మల్ మనం వన్ డే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలంట సో దట్ మీకు వాటర్ అవన్నీ తక్కువ పడతాయి ప్లస్ యాజ్ వెల్ యాజ్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మీరు ఇది బాస్మతి లేదు అంటే మీ దగ్గర ఉన్న నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు చిట్టి ముత్యాలు అని చెప్పేసి రకరకాల బియ్యం దొరుకుతున్నాయి మీకు ఏ రైస్ అయితే ఇష్టమవుతుందో ఆ రైస్తో వండుకుంటే సరిపోతుంది దేర్ నో కంపల్షన్ అండి ఎట్లంటే అట్లా కలుపుకోకుండా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే విరిగితే బియ్యము హాఫ్ అయిపోతుంది కదా అందుకని పొడవుగా అనేది మెల్లిగా కలుపుకోవాలి హ్యాండిల్ విత్ కేర్ ఎట్లా పడితే అట్లా కళ్ళు పూస్తే బియ్యం విరిగిపోతాయి బాగా కనపడదు కాబట్టి నిదానంగా కలుపుకోవాలంట సో ఇది కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనీయాలంట ఆ బియ్యం వేసిన తర్వాత ఆ బియ్యం అలా వేగాక తర్వాత మనం ఎసురుకో సో రైస్ 5 నిమిషాలు మగ్గింది యాక్చువల్లీ మమ్మీ ఏం చేసిందంటే మనం ఏదైతే గ్లాస్తో మెజర్ చేసుకుంటామో రైస్ ఆ గ్లాస్తో వాటర్ కాగబెట్టి పెట్టుకున్నాను ముందే వాటర్ కాగబెట్టి పెట్టుకుందంట ఆ వాటర్లో ఏమైనా వేసినావమ్మ కలర్ అది నెయ్యి కాగబెట్టినప్పుడు అమ్మ ఓకే కింద ఉంటుంది కదా దాన్ని నీళ్ళు వేసి కాగబెట్టి వడగట్టి పెట్టుకుంది కొంచెం ఓ ఓకే నెయ్యి కాచిన గిన్నెలో వాటర్ కాగబెట్టి వడగట్టి పెట్టుకుందంట సో జనరలీ 3 గ్లాసుల బియ్యం 3.5 గ్లాస్ 5 గ్లాస్ రైస్ కి 5 గ్లాస్ వాటర్ అంటుంది సో వాటర్ వేసేసి అలా నైస్ స్టిర్ ఇచ్చేసి దీని తర్వాత మమ్మీ పాలేస్తుంది బేసిక్ గా ఏమవుతుంది అంటే మనం నార్మల్ పాలు కాకుండా కొబ్బరి పాలు కూడా వాడచ్చు కొబ్బరి పాలు లేవు కాబట్టి వెజిటబుల్స్ వేసాం కదా ఇప్పుడు రైస్ కి వేసుకోవాలి తగినంత మా అమ్మ ఇన్ని సార్లు వేస్తుంది బేసిక్ గా నేనేం చేస్తానంటే ఒకటేసారి వేస్తాను అది ఎవరి హ్యాబిట్ ని బట్టి వాళ్ళదండి అదొకసారి ఇదొకసారి వేసేది అమ్మ హ్యాబిట్ నేనైతే ఒకటేసారి ఎక్కువ పట్టుకుంటుంది కాబట్టి నేను అలా వేస్తాను ఓకే అదే సో ఎవరి హ్యాబిట్ వాళ్ళది ఇప్పుడు దీని మీద ఒక
2 cups పాలు మా ఇంటి పైన బేస్ కొబ్బరి పాలు వేస్తే మాత్రం హాఫ్ కొబ్బరి పాలు హాఫ్ వాటర్ వేసుకుంటే మంచిగా డైల్యూటెడ్ ఓకే ఉప్పు వేసిన తర్వాత మెల్లిగా మళ్ళీ హ్యాండిల్ విత్ హ్యాండిల్ కేర్ చేసుకుంటే రైస్ విరకుండా మంచిగా బాగా వస్తుందన్నమాట రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ బిర్యానీ నెక్స్ట్ జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పు దాని పైన చల్లుతుంది ఇంట్లో పూసిన రోజా పువ్వులది ఎండబెట్టిన రోజా పూల రెక్కలండి దీన్ని మళ్ళీ ఇంట్లోదే దాన్ని అట్లా వాటర్ లో ఒకసారి కడిగి దాన్ని అలా ఫ్లేవర్ మీరు ఈ రోజా పూల రెక్కలు వద్దు అనుకుంటే మీకు గులాబ్ వాటర్ దొరుకుతాయి రోజ్ వాటర్ దొరుకుతుంది లేకపోతే కాశ్మీరీ వాటర్ ఏదైనా దొరుకుతుంది అది మీరు వేసుకోవచ్చు రోజ్ వాటర్ కూడా ఒక స్మాల్ స్పూన్ వేసుకోవచ్చు సో ఇది నేచురల్ కాబట్టి నేచురల్ గా వేస్తుంది అంతే ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా పాలల్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని మీకు మూత పెట్టేయడమే ఇంకేమన్నా ఉందా మీకు కావాలంటే మీరు స్ట్రక్చర్ ఉప్పు కూడా చూసుకోవచ్చు సరిపోయిందా సరిపోయింది కరెక్ట్ ఉందా చూడు ఓకే సరిపోయింది టేస్ట్ చూస్తున్నావా చూసి చెప్పు కాలిపోతుంది ఆ ఇంతకు నూరగాలేదు పెట్టుంది సినిమాటిక్ గా కాకుండా ఇప్పుడు నార్మల్ గా చెప్పు అను ఓకే టేక్ బంగారు ఓకే టేక్ లిటిల్ తీసుకో ఉండు లెటర్ టేక్ జీడిపప్పు తింటదిలే ఉఫ్ ఉఫ్ చేయి ఉఫ్ చేయి కాల్తుంది వాట్ యు లైక్ దట్ ఓకే టడా రెడీ వెజిటబుల్ బిర్యానీ విత్ ఎగ్ కర్రీ మమ్మీ ఆల్రెడీ చేసింది దాని రెసిపీ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను బట్ దిస్ ఈస్ ఎగ్ కర్రీ విత్ విచ్ బిర్యానీ మేము ఇప్పుడు టేస్ట్ చేసి బాగా తినేసి